నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడిన దాంట్లో లేదా అంతకుముందు మా ప్రభుత్వం ఏదైతే వికేంద్రీకరణలో భాగంగా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ టార్గెట్గా మూడు రాజధానులకు సంబంధించి చేసిన బిల్లు కానీ చట్టం కానీ ఏదైతే వెనక్కు తర్వాత తీసుకున్నామో దానికి కానీ వైరుధ్యం లేదు రెండింటి మధ్య. వాస్తవం ఏంటి, గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధానిగా పెట్టి సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేసినప్పుడు సెక్రటేరియట్ ఎగ్జిక్యూటివ్ కూర్చునే స్థానం అసెంబ్లీ హైకోర్టు మూడు ఒకే దగ్గర పెట్టి దానికి అమరావతి నామకరణం చేశారు. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చాక అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని మారుతున్న కాలానికి తగినట్టు వికేంద్రీకరణ అనేది ఇప్పటి అవసరమని గుర్తించి మొత్తం పాలననే వికేంద్రీకరించడంలో భాగంగా ఏదైతే అధికార కేంద్రాలు ఉన్నాయో ప్రధాన అధికార కేంద్రాలు ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ లెజిస్లేచర్ న్యాయ వ్యవస్థ మూడింటిని ఆయా ప్రాంతాల ప్రజలకు ఆకాంక్షలు తీర్చే రకంగాను పాలనా సౌలభ్యం ఉండే రకంగాను ఈ మూడు ప్రాంతాలకు పెట్టాలనే ఉద్దేశంతో అప్పుడు బిల్లు తీసుకొచ్చాం. అది డ్యూ ఇప్పుడేదో కోర్టు దీనికి సంబంధించిన జ్యుడిషియల్ దీంట్లో నడుస్తోంది, అక్కడ మా వాదనలు వినిపిస్తున్నాం. నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు అన్నది కూడా అదే. వాస్తవం ఏంటి, వైజాగ్లో ముఖ్యమంత్రి గారు కానీ ఎగ్జిక్యూటివ్ టోటల్ ఎగ్జిక్యూటివ్ కానీ సెక్రటేరియట్ కానీ అక్కడ ఉంటుంది, అంటే మంత్రివర్గం కానీ ఇంకోటి కానీ సెక్రటేరియట్ అక్కడ ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీస్లు ఇతర వ్యవస్థ అధికార వ్యవస్థ అక్కడ ఉంటుంది, అసెంబ్లీ ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు ఎక్కడుందో అదే ప్లేస్లో ఉంటుంది. హైకోర్టు కానీ జ్యుడిషియల్ సముదాయాలు కానీ అవి కర్నూలులో ఉంటాయి. ఆయన దాని నుంచి ఇంకేమనలేదు, వాటికి క్యాపిటల్ అనే పేరు అని లేదు. మీరు క్యాపిటల్ అన్నా అనకపోయినా అది మేమిచ్చుకున్న నిర్వచనం, ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం వాటికి ఒక పేరు పెట్టి అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది లెజిస్లేచర్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అని. సో ఇందులో వైరుధ్యం ఎలాంటిది లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. అక్కడ చెప్పినా రేపు మళ్ళీ మేము ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చింది, అక్కడ వాదించేది ఏదైనా మేము చెప్పే మా పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న సుప్రీంకోర్టు రేపు తర్వాత ఏదైతే మేము ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టు ఇంకా అందరి ఒపీనియన్స్ తీసుకుని మరింత మెరుగైన రీతిలో దీనికి చట్టరూపం ఇచ్చినప్పుడైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడైనా ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ మా రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం విధానం కానీ ఏంటంటే వికేంద్రీకరణ, అందులో భాగంగా ఈ వ్యవస్థలు మూడు వ్యవస్థలు ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాలలో పెట్టడం అనేది దానికి కట్టుబడి ఉన్నాము. అది అది మేము పెట్టింది, ఏదో ఎవరో అడిగితే పెట్టింది కాదు. అందులో భాగంగానే మీరు కింద చూస్తే కింద సెక్రటేరియట్ వ్యవస్థ, విలేజ్ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థ పాలన డోర్ స్టెప్స్ దగ్గరకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆల్రెడీ జిల్లాలు పార్లమెంటు ప్రధానంగా ఒక పార్లమెంటు కేంద్రంగా 26 జిల్లాలు, జిల్లా కేంద్రాలు 26 జిల్లాలు వచ్చాయి. పాలన అక్కడ వైకేంద్రం జరిగింది, పైన కూడా ఇప్పుడు దీని ద్వారా జరగబోతుంది. సో ఇందులో ఏం వైరుధ్యం లేదని అందరూ గమనించాల్సింది. మూడు రాజధానులనే అంశం లేదు, కేవలం వైజాగ్ వికేంద్రీకరణ మీదే ప్రభుత్వం ముందుకు వెళుతుంది అనేది కూడా మీ అభిప్రాయం. నేను ఇంతకుముందు అనింది మూడు రాజధానులు అవే కదా. ఇప్పుడు లెజిస్లేచర్ ఏడు ఉంటుందంటే లెజిస్లేచర్ హైయెస్ట్ చట్టసభ ఏదైతే ఉందో దానికి మేము రాజధాని అంటున్నాం. లెజిస్లేటివ్ రాజధాని శాసన రాజధాని అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చట్టసభ హైయెస్ట్ అత్యున్నతం ఏది, అసెంబ్లీ కౌన్సిల్ ఈ రెండు ఇక్కడ ఉంటాయి, దానికి మేము శాసన రాజధాని అంటున్నాం. సో ఆ శాసన రాజధాని అని పిలిచినా ఇవి ఇక్కడే ఉంటాయి, పిలవకపోతే అసెంబ్లీ కౌన్సిల్ ఇక్కడ ఉంటాయి అనుకోండి.
తద్వారా ఈ ప్రాంత ప్రజల్లో మేము అధికారాధీనికి సంబంధించిన వరకు మాకు వికేంద్రీకరణలో భాగం మా దగ్గర ఆ వ్యవస్థలో ప్రధానమైన దీనిని ఇక్కడ పెట్టారనే అతృప్తి ఉంటుంది, సాటిస్ఫాక్షన్, మా మా ఆకాంక్షలు గౌరవించారనే సంతృప్తి వాళ్ళకు వస్తుంది. అది కోర్టు బెంచ్ అయితే, బెంచ్ అంటే ఒక దగ్గర కోర్టు ఇంకో దగ్గర బెంచ్, హైకోర్టు అక్కడ వస్తుంది. హైకోర్టు అక్కడ ఆయన పోలికలో కర్ణాటకలో మీ దగ్గర అక్కడ బెంచ్ ఉంది కదా అని అన్నారు. దాన్ని పూర్తి తీసి చూస్తే మీకు ఇక్కడ ఒక హైకోర్టు ఉంది, ఒక బెంచ్ అక్కడ పెట్టారు కదా, అట్లా కర్నూలులో ఇది ఉంటుంది అని అన్నారు. సో అక్కడ హైకోర్టు ఉంటుంది, బెంచ్ కాదు. అక్కడ హైకోర్టు ఉన్నప్పుడు ఆయన మొత్తం స్పీచ్ చూస్తే అందులో ఏమి ఎలాంటి కాంట్రడిక్షన్ లేదు. వీళ్ళ పైత్యం తప్ప వీళ్ళ ఆనందం స్వల్ప దీంట్లో ఏదైనా ఆనందం పొందాలనే కోరిక తప్ప, లేదా ప్రజల్లో కన్ఫ్యూజన్ పంపాలనే తపన తప్ప, ఈరోజు కన్ఫ్యూజన్ పంపించాలనే తపన తప్ప ఆ మీడియాలో వీళ్ళు ఎవరు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవాలి. వైజాగే క్యాపిటల్ గా ఉంటుంది, కర్నూలులో బెంచ్, అమరావతిలో ఒక సెషన్ ఆఫ్ అసెంబ్లీ. ఆయన మాటలు కరెక్ట్ గా అవి బుగ్గ మధ్యలో ఉండవి అన్ని కలిపితే మీకు ఇక్కడ ఎట్లయితే ఉంటుందో అక్కడ కర్నూలులో అది ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినంత వరకు మిస్కమ్యూనికేషన్స్ గందరగోళానికి అవకాశం లేదు. దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో, ముఖ్యమంత్రి గారు కూర్చున్న వ్యవస్థ అదే మెయిన్ అనుకుంటే అది మెయిన్ అవుతుంది. కానీ చట్టసభ ఇక్కడ ఉన్నాక దీనికి అసలు విలువ లేదా? చట్టసభలకు ఉంటే మరి ఈ ప్రాంతంలో ఇక్కడ పెడితే దీనికి విలువ రాదా? చూసే దీన్ని బట్టి ఉంటుంది. అలాగే అక్కడ కర్నూలులో పెట్టేది న్యాయ అత్యున్నత న్యాయ వ్యవస్థ రాష్ట్రానికి సంబంధించి అక్కడ పెడితే దానికి విలువ లేదా? దానికి విలువ ఉంటుంది అనుకుంటే మరి ఆ ప్రాంత ప్రజలను గౌరవించినట్టే కదా అంటే దానికి విలువ ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయదలుచుకున్నది ఏంటి, వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు, ఓన్లీ వైజాగ్ పోతుంది. మీరు గమనించండి, ఇదంతా ఒట్టుట్టుదని చెప్పే ప్రయత్నమో, లేకుంటే మా అమరావతిలో అయితే అన్నీ ఉంటాయి ఇక్కడ వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పే ప్రయత్నమో, లేక వీళ్ళలోనే కాంట్రడిక్షన్స్ ఉందని చెప్పే ప్రయత్నమో వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే రాష్ట్రం మొత్తానికి ఇక్కడే రాజధాని ఉండాలా, ఇక్కడుండే మా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండాలా, లేకుంటే మా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలనుకుని ఇవన్నీ దక్కాలనుకునే వాళ్లకు, వాళ్ళు ఇలాంటి ఆర్గ్యుమెంట్లు అన్ని తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు తప్ప ఇందులో అస్పష్టతకు అసలు అవకాశం లేదని చెప్పడం నా ఉద్దేశం. దీనికి మీరు ఏ పేరు పెడతారు, ఆయన మాట్లాడే మాటల్లో ఆ మాటల్లో వచ్చిన దాంట్లో సపరేట్ చేసి చూస్తారా, మొత్తంగా చూస్తారంటే అల్టిమేట్ మీరు గమనించాల్సింది ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఇచ్చిన ప్రసంగం కానీ, మేము పెట్టిన బిల్లు కానీ, అప్పట్లో చట్టం చేయడం కానీ, తర్వాత మేము ఇచ్చిన హామీ కానీ, కోర్టు అన్నిటికంటే సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం వాదన కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మేము బయట చెప్తున్నది, ఇవి ప్రధానమవుతాయి. ఇవి ప్రధానమైనప్పుడు దీంట్లో మేము ప్రజలకు అప్పీల్ చేసేదో, లేకుంటే కన్ఫ్యూజ్ చేయాలని వీళ్ళు ఇస్తున్న దాన్ని దానికి అసలు విలువ ఇవ్వద్దు, వాస్తవం ఇది అని చెప్పదలుచుకున్నాను. ఇది వాస్తవం. అక్కడ ఎగ్జిక్యూటివ్ అక్కడ ఉంటుంది, ఒకవేళ మీరు క్యాపిటల్ అనదలుచుకోకపోతే ఎగ్జిక్యూటివ్ అక్కడ ఉంటుంది, లెజిస్లేచర్ ఇక్కడ ఉంటుంది, జ్యుడిషియరీ హైకోర్టుతో సహా ఇతర జ్యుడిషియరీ వ్యవస్థ కర్నూలులో వస్తాయి.